దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా మన రాబడి అంతటిలో ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే, మన చేతి పనులన్నిటిలో ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఇది మనం ఆలోచిస్తే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట అంటాడు. కొంత దేవుని మాటలు చెప్పి ఇలాగు మీరు చేసిన యెడల నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మీ మీద కుమ్మరించెదను అంటున్నాడు ఆయన. అంటే దేవుడు చెప్పిన ప్రకారం చేసి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే మన కోసం దేవుడు ఆకాశపు తెరుస్తాడంట. ఆకాశ వాక్యములు తెరిచి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాడంట. కనుక అలా కుమ్మరించాలంటే దేవుని వాక్యాన్ని కేవలం వినటమే కాదు, విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకునే మనస్సును మనం కలిగి ఉండాలి. ఇక దేవుడు మనల్ని అలా మన రాబడి అంతట్లో మనల్ని దీవించాలంటే, అంతమాత్రమే కాదు మన చేతి పనులన్నిటిలో మనం దీవించబడాలంటే 128వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏంటి ఆ ధన్యత చెప్పన? నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. అంటే మన కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, దాన్ని మన కష్టార్జితాన్ని మనమే అనుభవించే అదృష్టం దేవుడు మనకిస్తాడు. నిశ్చయంగా నీకు మేలు కలిగిద్ది అంటాడు. లోగిటని భార్య, లోగిటని పిల్లలు, అన్ని విషయాల్లో సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా క్షేమం కలగటం చూస్తావు. ఎంత ఆశీర్వాదం! ఇదంతా మనం పొందాలంటే ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. భయపడుతూ భక్తి చేస్తే ఆయన ఖచ్చితంగా మన రాబడిని ఆశీర్వదిస్తాడు, మన చేతి పనులను ఆశీర్వదిస్తాడు. అప్పుడు అన్ని విషయాల్లో మనకు ఆశీర్వాదం. ఇక 3వ మాట మనం పరిశీలిస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉండి అతని చేతితో చేసినది యావత్తు అతని చేతిలో సఫలమగునట్లుగా చేస్తున్నాడు. ఎందుకు అతని చేతిలో యావత్తు దేవుడు సఫలం చేస్తున్నాడు అంటే అతను పరిశుద్ధంగా తన ఘటాన్ని కాపాడుకుంటున్నాడు. పరిశుద్ధంగా తన ఘటాన్ని కాపాడుకుంటున్నాడు, ఎంత నిష్ఠగా దేవుని భక్తి చేస్తున్నాడు. ఈరోజున దేవుని భక్తి చేస్తున్న మనం నిష్ఠగా శ్రద్ధగా భక్తి చేస్తూ మనం మన ఘటాన్ని మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, మన క్యారెక్టర్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అలా పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంటే మన రాబడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలా చెప్పాలంటే యోబు భక్తుని గురించి కూడా మీకు చెప్పాలి. యోబు భక్తుని గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ అపవాది దేవునితో అంటాడు, నీవు అతని చేతి పనిని ఆశీర్వదించుట చేత అతడు గొప్పవాడయ్యాడు అంటాడు. ఆ మనుష్యుడు గొప్పోడైపోతున్నాడు, ఎందుకంటే నీవు అతని చేతి పనిని దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. కనుక అతని ఆస్తి దేశంలోనే విస్తరించిపోతుంది బహుగా అంటున్నాడు. నిజంగా అలా దేవుడు అతన్ని ఆ చేతి పనిని అలా బ్లెస్ చేసి ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే 8వ వచనంలో అంటాడు, అతడు యథార్థవంతుడు, యథార్థంగా ఉంటాడు.
అతడు రెండవది న్యాయవంతుడు న్యాయంగా ఉంటాడు అతడు మూడవదిగా దేవునియందు భయభక్తులు కలిగినవాడు నాలుగవదిగా చెడు పనుల్ని విసర్జించేవాడు అందుకే నేను అతన్ని ఆశీర్వదిస్తున్నా అతని చేతి పనిని ఆశీర్వదిస్తున్నా ఈ రోజు ప్రియ దైవజనాంగమ మన రాబడి అంతటిని దేవుడు ఆశీర్వదించాలంటే మన చేతి పనులన్నిటిని దేవుడు ఆశీర్వదించాలంటే మనం కూడా ఇలాగ జీవిద్దామా ఒకటి ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి రెండు మనం మన గటాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి మూడు మనం దేవునికి భయపడుతూ భక్తి చేయాలి నాలుగు ఇక్కడ యోబు భక్తుల్లోండి నేర్చుకున్నాంగా యథార్థంగా ఉండాలి న్యాయంగా ఉండాలి చెడు పనులను విసర్జించాలి ఇలా గిని మనం జీవిస్తే యోబును కాపాడిన యోబు రాబడిని యోబు సమస్తాన్ని ఆశీర్వదించిన దేవుడు అలాగే యోసేపును అతని చేతి పనులన్నిటిని ఆశీర్వదించిన దేవుడు మన చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు మన రాబడి అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం వింటున్న మనందరి చేతి పనిని ఆయన ఆశీర్వదించును గాక మన రాబడి అంతటిని ఆయన ఆశీర్వదించును గాక ఆమేన్ నేను కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి వీరి రాబడి అంతటిలో మీ ఆశీర్వాదం చూచినట్లు వీరి చేతి పనులన్నిటిలో నీ ఆశీర్వాదం చూచినట్లుగా దయచేసి మీరు అనుగ్రహించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ